తెలంగాణ విమోచనం, తెలంగాణ విలీనం, తెలంగాణ విముక్తి, తెలంగాణ విద్రోహం, జాతీయ సమైక్యత దినం ఇట్లా ఎవ్వలు ఏ పేరుతో నిలిచినా మన కోసం కొట్లాడిన అమరవీరులందరికీ పేరు పేరున జోహార్లు చెప్పి ఇయాల్టి తీన్మార్ వార్తలు షురూ చేద్దాం। రిజర్వేషన్లు గిరిజన బంధు జర పోడు తిప్పలు తీర్చుండ్రి ముందు పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ విమోచనం పబ్లిక్ గార్డెన్ లో జాతీయ సమైక్యత దినం గాంధీ భవన్ లో కొత్త తెలంగాణ తల్లి ఈమెనే గోలుస్తారట ఇప్పటికెళ్ళి निजाम नवाबू आर्मी ने दिंपी पटेल जवाबू बैठ देश के चीतालू मोडी सारू बर्थडे संबुरालू बतकम पंडुगनु गोप्पगा चेस्तुन्नाम बोनालु जोरुगा दीस्तुन्नाम दसरा धूम धाम अयितुंदी मन वीरुलनु गोलुस्तुन्नाम मन चरित्रनु चदुवुकुंटुन्नाम मन भाषकु गुर्तिंपु वच्चिंदी मन कट्टु बोट्टुकु इलुवु वच्चिंदनि गोप्पगा चेप्तारु एलेटोल्लु कानी तेलंगाण वच्चिनंकने सेप्टेंबर 17 नु गोप्पगा चेस्तुन्नामनि चेप्पुकुने भाग्यं लेकुंटा चेसुकुन्नारु निन्नटि दाका आखर की सेंट्रल रोले शुरू चेयाल्सि मरी गा कार्यम एट्ला नडिचिंदो चूडाले कदा चलो सिकिंद्राबाद परेड ग्राउंड తెలంగాణను భారత దేశంలో కలిపిన సర్దార్ పటేల్ను గొల్చుకున్నారు బండికి మైదానమంతా తిరిగినాక పోలీసుల లెఫ్ట్ రైట్ నడిచింది అటెంక సన్నాయి మేళము కొమ్ము డాన్సు బోనాలు లంబాడి డాన్సులు కోలాటము ఒగ్గుడోలు మోతలు గుసాడి చిందులు డ్రమ్స్ దంచుడు సకల కళలను చూపిస్తూ అమిషా సార్ సపర్లు కొట్టిండు महाराष्ट्र सीएम एकनाथ शिंदे सार कर्नाटक के लिए मंत्री श्रीरामुलु वच्चिनारु आ रेंडु राष्ट्रालल्ल कोंत भूमि मन निजाम नवाब एल्वाल्लने उंडे काबट्टि तेलंगाण विमोचन दिनोत्सवानिकि विलिचिरन्नट्टु आनाटि ओ मंत्री सर्दार वल्लभाई पटेल 1948 सितंबर 17 ना मूडु रंगुल जेंडा एगरेस्ते 75 संवत्सराल तर्वात ఈనాటి హోం మంత్రి అమిత్ షా గారు ఈ గడ్డ మీద మూడు రంగుల జెండా ఎగరేసినటువంటి అభినవ సర్దార్ పటేల్ అమిత్ షా గారు నిజాం నవాబ్ వేలువాడి రజాకాల గోరాలు చెప్పి విమోచన కోసం గొట్లాన్యంలో పేర్లు దాల్చుకున్నాడు అమిత్ షా సారు తెలంగాణ వచ్చినాక కూడా విమోచన దినోత్సవం అధికారికంగా ఎందుకు చేయలేదని ప్రశ్నించి ఇప్పటికి కూడా బుగులు వార్తున్నారని ఎడ్డిచ్చినాడు గులాబీ సర్కార్ను ఉన్నోనే వోట్ బ్యాంక్ కి రాజనీతి కే కారణ హైదరాబాద్ ముక్తి దిన్ మనానే కా సాహస్ నహీ కియా सेंट्रल गवर्नमेंट हैंड वाल तेलंगाना विमोचन कार्य वा पीपल प्लाजा बीजेपी पेद लीडर तो मीटिंग वेटी पार्टी नेट पवल रखे मुझे मीदू मुनगोड मन पार्टी गेलवाल अंदर पे पनचेयर आर्डर सार इदाइना क्लासिक गार्डन मोडी सार बर्तडे संबुरा दिव्यांग बंल वा इडकली सक्का शामीरपेट काड़ना ईटल राजेंदर सार इंटी जरसे मुझे सक्का पोली अकाडमी काड़कोचि सेंटर पोली मंत्री इड प्रोग्रम ओडा गालीमोट रेक्की ढीक पे मुझे इलाण विमोचन दिनोत्सव सरकार तरफ इन इप्के डिमेंडना अभी खुद सेंट्रल गवर्नमेंटे हईदराबाद को तारीफ चेवल मुझे లెక్కకైతే గులాబీ భవన్ల జాతీయ జెండా ఎగరేద్దురు పార్టీ లీడర్లు నాలుగు ముచ్చట్లు మాట్లాడి ఓడిపిద్దురు ఏడేళ్ళు ఇట్లనే నడిచింది తెలంగాణ విమోచన దినం నిజాం గవర్నమెంట్ మీద కొట్లాడినోళ్ళకు నివాళులు అర్పిస్తున్నాం అని సీఎం సార్ ఆఫీస్ కెళ్లి ఓ సందేశం పంపేటోళ్ళు కడమ పార్టీ ఆఫీసులల్ల జాతీయ జెండాలు ఎగురుతుండే అప్పుడు ప్రతిపక్షాల లీడర్ల అందరి మాట ఒక్కటే తెలంగాణ విమోచన దినం సర్కారే చేయాలని మొత్తానికైతే ఇయాల అందరికి సెలవు ఇచ్చి గా పని చేసిండు పబ్లిక్ గార్డెన్ కు పోతే ఎట్లైందో అంతేర్కైతది సలామీ శాస్త్ర ఇన్నేళ్ళు పార్టీలు చేసుకునే సెప్టెంబర్ 17 ను ఈ తాపక సర్కార్ చేసింది రాష్ట్రం వచ్చిన కాంచెలు కొట్లాడుతున్నారు భారతదేశంలో తెలంగాణ గల్చిన రోజును గవర్నమెంట్ తరపున ఏయాలని గా అవసరమే లేదన్నారు ఎన్ని రోజులు మీరు ఏసలేరు కాబట్టి మేం చేస్తామని సెంట్రల్ గవర్నమెంటే ముంగట్టుకొచ్చే వరకు మనలోకి దప్పలేదు జాతీయ సమైక్యత దినోత్సవం పేరు మీద ఈ కార్యం చేసిండ్రు ఆనాటి చరిత్రతో పరిణామాలతో వీసమెత్తు సంబంధం లేని అవకాశవాదులు ఆషాడ భూతులు ఈ లెక్కకొస్తే నిజాం సర్కార్ మీద కొట్లాటలా మన టిఆర్ఎస్ పార్టీ కూడా లేదు కదా సారు చిల్లర రాజకీయాలతో
ఉజ్వలమైన తెలంగాణ చరిత్రను వక్రీకరించి మలినం చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎవలెట్ల చరిత్రను తప్పు చెప్తున్నారో గానీ ఇదే సెప్టెంబర్ 17 గురించి తెలంగాణ రాకముందుకు వచ్చినాక అప్పుడు ఉద్యమ నాయకుడిగా అత్యంత ముఖ్యమంత్రిగా మీరే ఏమన్నారో జరిగినండి సార్. సెప్టెంబర్ 17 తెలంగాణ స్వతంత్ర దినం అధికారికంగా ప్రభుత్వం జరిపే వరకు కూడా దాని అధికారికంగానే జరపాలి ఇది జరపాలి తెలంగాణ విమోచన దినం చేయమంటే ఏమని గంత జిజ్జు మీద ఉన్నోళ్ళు ఈ తాపకెందుకు చేసిండ్రో మరి. అంటే సెంటర్ గవర్నమెంట్ చేస్తే గానీ మన చరిత్ర మన పోరాటం మన వీరులను మన సర్కార్ తరఫున యాద్ చేసుకోమన్నట్ట. కానీ ఒకటే పోరాటం మీద ఒక్కసారే మూడు తీరు మాట్లాడు కూడా చరిత్రకు ఎక్కవలసిన ముచ్చటే. చిలక పలుకులు వలుకులు కాదు, సెప్టెంబర్ 17 తెలంగాణ స్వతంత్ర దినం. డోంట్ రేక్ అప్ ద ఓల్డ్ ఇష్యూస్ అది పనికొచ్చేదిగా చరిత్ర కాలగమనంలో పోయింది. చిరస్మరణీయులైన ఆనాటి వీర యోధులందరినీ పేరు పేరున తలుచుకోవడం మనందరి కర్తవ్యం. భూస్వాముల ఆగడాలకు బలైపోయిన దొడ్డి కొమరయ్య అమృత్వాన్ని వినమ్రంగా గుర్తు చేసుకుందాం. సెప్టెంబర్ 17 గురించి చాలా మందికి తెలియదు. నిజాం నవాబు ఓడిపోయిన రోజనో, కాశీం రజ్వీ పని కథమైన రోజనో, తెలంగాణ భారతదేశంలో కలిపిన రోజనో మాత్రమే ఎరక. కానీ పోరాటం చాలా పెద్దది. ముఖ్యమైన వాళ్ళు ఎందరో ఉన్నారు. మా మీద ఒకళ్ళు పెత్తనం ఏందని జంగులేపిండ్రు. పల్లె నుంచి పట్టణం దాకా అందరు పిడికిలెత్తి కొట్లన్న పోరాటం అది. చెప్తే రేపు గీయాలైనా ఓడవది కానీ చెప్పాల్సింది చెప్తాం. ఈ నుండ్రిగా దేశానికి స్వతంత్రం వచ్చినాడు, తెలంగాణకు రాలేదు. మనం నిజాం నవాబ్ వేలువడిలున్నాం. ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ దునియా శ్రీమంతుడు. అప్పట్ల ఉస్మానియా దావఖానా, ఉస్మానియా యూనివర్సిటీ హైకోర్టు కట్టించిండు, రెండు చెరువులు తవ్విచ్చిండు. దేశమంతా హైదరాబాద్ పేరు మారుమోగుతుండే. ఈడికి మంచిగానే ఉన్నది గాని నవాబ్ చెప్పిందే తీర్పు, చేసిందే శాసనము. ఊళ్ళ జమీందారులు, పటేళ్లు, దేశముఖుల రాజ్యము. పబ్లిక్ ను అరిగోస పెట్టేటోళ్ళు. సాకలైలమ్మ రోకల్ బండ పట్టింది, షేక్ బందకి దొడ్డి కొమరయ్య అమరులైనారు. మా గుడెంలో మహారాజ్యం అని జోడేఘట్ల జంగులేపిండు కొమరం భీము. ఇదే టైంలో రజాకాల మోపయి పల్లెల మీద పడి ఆగమాగం చేస్తుండే. కశీం రజ్వీ అనేటోడు రజాకాల లీడరు. ఆడోళ్ళని బరివాతల బతుకమ్మ ఆడిచ్చిందంటే ఎంత డేంజర్ గాడో చూడుండ్రిగా. పరకాలలో ఒక్కనాడే 16 మందిని కాల్చి చంపితే బైరాన్ పల్లిలో 118 మంది పానాలు తీసిండ్రు. నరకుడు, సంపుడు, కాల్సుడు, ఆడోళ్ళని బల్మీయేసుడు. నేరాలు గోరాలు రాసిన ఇలేకరి షోయబుల్లా ఖాన్ చేతులు నరికి కాల్చి చంపిండ్రు. నిజాం సైన్యం బాధ లేగలేక నాగల్ వాటి రైతులు బందూకులు వాటిరు, ఊళ్ళ దళాలు ఉట్టినాయి. ఆడోళ్ళు కూడా తుపాకులు వాటి పోరాటంలోకి దొంకినారు. కమ్యూనిస్టుల నాయకత్వంలో తెలంగాణ సాయుధ పోరాటం నడిచింది. 4,500 మంది ప్రాణాలు ఇచ్చిరని అప్పట్లంజన ఓ లెక్క. కాంగ్రెస్, ఆర్య సమాజం, ఆంధ్ర మహాసభ లీడర్లు ఎవరికి శాతనైనట్టు వాళ్ళు. అయితే నిజాంకు పాకిస్తాన్ తోటి దోస్తానుండే. భారతదేశంలో కలిసే ముచ్చటే లేదు, ఉంటే పాకిస్తాన్ తోటి లేకుంటే సొంత దేశం అని రిజ్వీ గారు జిజ్జు చేసి కయ్యానికి కాలు దువ్విండు. అన్ని రాజ్యాలు కలిసిపోతుంటే మీరెట్లా కలవరని అప్పటి సెంటర్ పోలీస్ మంత్రి సర్దార్ పటేల్ కన్నెర్రే చేసి ఆర్మీని పంపిండు హైదరాబాద్ కు. పబ్లిక్ అంతా జేజేల్ వల్కిరు మిలిటరీకి. ఎంతో జరుగుతుంది అనుకుంటే 4 రోజులలోనే నిజాం సైన్యం చిత్తు చిత్తు అయితే 5వ నాడు లొంగిపోయిండు నవాబు. ఈ తీలర 1948 సెప్టెంబర్ 17 నాడు భారతదేశంలో కలిసింది తెలంగాణ. కాశీం రజ్వీ పాకిస్తాన్ కు పరారైదామంటే విమానం అందకుంటే అరెస్ట్ అయ్యి 7 ఏళ్ళు జైలు పోయి వచ్చిండు. అటెంక పాకిస్తాన్ పోయి ఆడనే చచ్చిండు. తెలంగాణ విమోచనో, విలీనమో, విముక్తో, స్వతంత్రమో పేరేదైనా జరిగిందైతే గిది. దబ్బ దబ్బ ప్రగతి భవన్ కట్టిండ్రు. ఎమ్మెల్యేలకు కొత్త క్వార్టర్స్ రెడీ అయినాయి. క్యాంప్ ఆఫీసులు ఓపెన్ అయినాయి. పార్టీ ఆఫీసులు తెరుస్తుండ్రు. కలెక్టర్ బంగ్లాలు 7 వడ్లకు వచ్చినాయి. హైదరాబాద్ లో సచివాలయం ఏకదం కడుతున్నారు. దేనికి తిప్పలు గాలే, ఏది ఆగలే. ఎంత ఇళ్ళం కట్టాలనుకున్నారో అంతకంటే ఇళ్ళం కట్టేసిండ్రు. కానీ కుల సంఘాల భవనాలే మస్తు ఆలస్యమవుతున్నాయి. ఏళ్ళకేండ్లు ఏళ్ళంగా ఇవాళ హైదరాబాద్ బంజారాహిల్స్లా 2 బంగ్లాలు ఓపెన్ అయినాయి. అట్లనే వాళ్ళకేమి ఇస్తానడో సుత చూద్దాం గీ వార్తల. రాయిటీగా గులాబీ పరద గుంజి కొమరం భీములు కొల్చుకొని ఆదివాసీ భవన్ ఓపెన్ చేసిండు సీఎం సారు. ఇల్లు అల్కంగానే పండుగ కాదు. అవు సారు, బంగ్లాలు కట్టంగానే కాదు, ఆదివాసులకు మస్తు తిప్పలున్నాయి. జర గవి కూడా తీరేటట్టు చూడుండ్రీ. ఇదైనాక పక్కకే కట్టిన బంజారా భవన్ కాడుకొస్తే ఈడ కూడా తలపాగా పెట్టినారు. రిబ్బన్ కటింగ్, పరద గుంజుడు అయినాక సార్ సేవాలాల్ మహారాజును కొలుచుకుంటే స్టేజ్ మీద సార్ను కొలుచుకున్నారు బంజారా లీడర్లు. సార్ వస్తుంటే ఆదివాసీ గిరిజన సంఘాల లీడర్లు అడ్డం పడ్డారు కాలరకు. మా తిప్పలు పట్టించుకుంటలేరు, పొడి భూములకు పట్టాలు ఇస్తలేరు, రిజర్వేషన్ లేమాయని లొల్లి పెడుతుంటే అందరినీ గుంజుకపోయినరు పోలీసులు.
కొద్దిగా పొద్దుంజావులో ఎన్టీఆర్ స్టేడియంలో పేద మీటింగ్ పెట్టిండ్రు. తీరొక్క కళాకారుల ఆటపాటలతో జులుసు తీసుకొచ్చారు మీటింగ్ కాడికి. పోడు భూములన్నీ పట్టాల రూపంలో ఇచ్చి వాళ్ళకు కూడా రైతు బంధు ఇస్తామని వేదిక ద్వారా నేను ప్రకటిస్తా ఉన్నా. ఆ సమస్య మన చేతుల్లో ఉంది, మనం పరిష్కారం చేసుకుంటాం. మన చేతిలో పని అయినప్పుడు నాలుగైదేళ్లకెళ్ళి ఎందుకు ఆపుతున్నట్టు సారు? పోడు భూములను గిరిజనులు దున్నుడు, ఫారెస్ట్ వాళ్ళు చాపుడు, అరెస్టులు చేసుడు. ఇక గిరిజనుల రిజర్వేషన్ల మీద రాబోయే వారం రోజులలో గిరిజనులకు 10% జీవోను ఇంప్లిమెంట్ చేస్తాం ఈ రాష్ట్రంలో. నరేంద్ర మోడీ, మా జీవోను గౌరవిస్తావా లేదా జీవోనే నీకు ఉరితాడు చేసుకుంటావా నువ్వు ఆలోచించుకోమని మనవి చేస్తా ఉన్నా. మైనార్టీలతో లంక పెట్టకుండా గిరిజనులకు రిజర్వేషన్లు ఇచ్చుకోవచ్చని ఎన్నడో చెప్పారు సెంటర్ వాళ్ళు. గిరిజన బంధును కూడా నా చేతులతో నేనే ప్రారంభిస్తాని నేను మీకు హామీ ఇస్తా ఉన్నాను. దళితులకే ఇంకా దళిత బంధు అందలేదు, ఇక 10 లక్షల గిరిజన బంధు ఎన్నడిస్తారో గాని. హబ్బా, మా సారు భోలా శంకరుడు అని గిరిజన మంత్రి, ఎమ్మెల్యేలు, ఎంపీలు గిట్లా ఒలుచుకున్నారు సీఎం సార్ ను. సెంటర్ వాళ్ళు, స్టేట్ సర్కార్ వాళ్ళ పోటా పోటీ కార్యాలు చూసిండ్రు కదా, మరి తెలంగాణ అంతటా ఎట్లా నడిచినాయి, కలెక్టరేట్ల కాడ ఎట్లుంది, పార్టీ ఆఫీస్ల ముచ్చటేంది, ఎవలెవలు పోయినరు, పబ్లిక్ ఎట్లా చేసుకున్నారు, లీడర్లు ఏమన్నారో కూడా తెలుసుకోవాలి కదా. అంతటో పారు తిరిగొద్దాం పండ్రి. గవర్నర్ మేడం రాజ్భవన్ ల జెండా వందనం చేసి నిజాం సర్కార్ తోటి కొట్లాడిన వాళ్ళని తలుచుకుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎవ్వలి ఇలాకాలు జెండా ఎగరేసి అందరు సేమ్ డైలాగ్ చెప్పిండ్రు. ఆనాటి త్యాగధనుల ఆశయాలకు విరుద్ధంగా ఈరోజు మతపిచ్చి మంటలు రేపాలనే విచ్చిన్న కర్తలు కుట్రలు చేస్తున్నాయి. ఇక మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సారేమో, మరోసారి ఈ కార్యక్రమం నిర్వహించుకున్నందుకు మరి ముఖ్యమంత్రి గారికి, ప్రతి ఒక్కరికి చరిత్ర తెలవడం జరిగింది. అంత మొదలైంది అంటే ఏం జరిగిందో ఎవరికి కూడా తెలియదు. అగనట, సీఎం సార్ ఈ కార్యం పెట్టినాకనే మన చరిత్ర అందరికి తెలిసిందట. అంటే ఇన్ని రోజులు చరిత్ర తెలియకుండా చేసినట్టేనా? భూపాలపల్లిలా జాతీయ జెండాను రివర్స్ ఎగరేసిండు సర్కార్ సలహాదారు అనురాగ్ శర్మ సారు. జెండా కరెక్ట్ గా కట్టలేదని ఆర్ఎస్ఐ ని సస్పెండ్ చేసిండ్రు ఎమ్మటే. మహబాద్ లా పోరలతోని డ్యాన్సులు చేసిండు ఎమ్మెల్యే శంకర్ నాయక్ సారు. ఎవరి పార్టీ ఆఫీస్ కాడ వాళ్ళు జాతీయ జెండాలు ఎగరేసి నిజాం సర్కార్ మీద కొట్లాడిన వాళ్ళకు నివాళులు అర్పించిండ్రు. ముఖ్యమంత్రి ఆదరాబాదరగా దారు స్థలంలో ఓవైసీ కుటుంబం నిర్ణయించిన తర్వాత జాతీయ సమైక్యత దినోత్సవం చెప్పి కొత్త పదాన్ని ఎంచుకొని చెప్పినట్టే కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ తల్లి కొత్త ఇగ్రం తయారు చేసిండ్రు. 3 రంగులతోటి చీర, చేతిల జొన్న కంకి, సొమ్ములు లేకుండా పల్లెటూరు అమ్మలెక్కుంది. అందేశ్రీ అన్న రాసిన జయ జయ హే తెలంగాణ పాటతోటి వందనం చేసిండ్రు గాంధీ భవన్ లా. తొలిదశ మలిదశ తెలంగాణ ఉద్యమ పోరాటాన్ని పూర్తిగా కనుమరుగు చేసి కుటుంబ చరిత్రను రాసుకునే ప్రయత్నం చేస్తుండ్రు. నిజాం సైన్యం తోటి, రజాకార్లతోటి తెలంగాణ సాయుధ పోరాటం చేసిన కామ్రేడ్లు సెప్టెంబర్ 17 గిట్ల చేసుకున్రు. అప్పట్లో కొట్లాడిన పార్టీ మాదైతే ఇప్పుడు ఏరే పార్టీలు ఉరుకులాడుతున్నాయని గిట్ల ఎడ్డిచ్చిండు కామ్రేడ్ నారన్న. ఇక్కడ కూర్చుంది ఎవరు? తెలంగాణ సాయుధ పోరాట గర్భం నుంచి పుట్టిన భక్తులు ఇక్కడ మన ఉత్సవాలు చేసుకుంటా ఉన్నాం. బయట చేసుకుంటున్నారు అంబిషా నాయకత్వాన, ఎంఐఎం నాయకత్వాన, ఇంకొక నాయకత్వం చేసుకుంటున్నారు. ఎర్ర నెమళ్ళు ఇక్కడ నాట్యం ఆడుతూ ఉంటే కాకులు అక్కడ ఇకిలిస్తా ఉన్నాయి. పొద్దుగాలనే లేస్తాం, గుడికి పోయి వస్తాం, పూజలు చేపిస్తాం, అమ్మా నాయనల దీవెనార్తులు తీసుకుంటాం, పొద్దుముఖి చుట్టాలు దోస్తులను పిలిచి కేక్ కోసి మంచిగా దావతిస్తాం. ఏవలకున్న దాంట్లో వాళ్ళు పుట్టినరోజు పండుగలు చేసుకుంటారు. మనమైతే ఇట్లా, మరి లీడర్ల బర్త్డేలైతే చిన్నగా ఉంటుంది, కటౌట్లు పెట్టి పాలాభిషేకాలు చేసుడు, క్రేన్లతోని పెద్ద దండలేసుడు, పటాకులు ముట్టించుడు, పెద్ద పండుగ లెక్కనే చేస్తారు. కానీ అలా దేశాన్ని వెళ్ళే పెద్ద లీడర్ పుట్టినరోజు పండుగ ఇంత సింపుల్గా జరిగింది. రైట్, గేటు తీయంగానే ఓ చీత యూతలకొచ్చింది. కెమెరా పట్టుకొని టక్క టక్క ఫోటోలు తీస్తున్నాడు మోడీ సారు. బందోబస్తుగా ఎట్లున్నదో చూడుర్రి. ఇప్పుడు ఇంకోటి, రెండింటిని కలిపి ఫోటోలు తీసిండు మంచిగా. ఇలా ప్రధాని మోడీ సార్ పుట్టినరోజని మధ్యప్రదేశ్ రాష్ట్రం కూనో జాతీయ ఫారెస్ట్ ల చీతాల నిడిచిండు మోడీ సారు. చిరుతపుల్లులల్లా ఇవి కూడా ఒక రకమన్నట్టు దేశంలా 70 ఏళ్ల కిందటుండే ఇప్పుడు 7 గరబడతలేవ్వట. నమీబియా దేశంకెళ్లి సపరేట్ గాలి మోటార్లా మధ్యప్రదేశ్ తీసుకొస్తే ఆడికెళ్లి హెలికాప్టర్ల కూనో ఫారెస్ట్ కు పట్టుకొచ్చిండ్రు. మోడీ సారే దగ్గరుండి అడవిలకిడిచిండు.
8 చీతాలల్ల 3 మొగై 5 ఆడై ఉన్నాయి. 5-6 ఏళ్ల వయసు ఉంటాయట. పుట్టిన రోజు నాడు సార్కు ఎంతో మంది గిఫ్టులు పంపిస్తే మోడీ సార్ దేశానికి ఈటిని గిఫ్ట్ గా ఇచ్చిండు అన్నట్టు. మన సీఎం కేసీఆర్ సారు, ఆంధ్ర సీఎం జగనన్న, కడమ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సెంటర్ మంత్రులు, గవర్నర్లందరూ సోషల్ మీడియాలో ప్రధాని సార్కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిండ్రు. జర్మనీ దౌకానకు పోతే ఎంత లేదన్నా 4-5 వందల ఫీజు తీసుకుంటారు. ఆ టెస్ట్ అని ఈ టెస్ట్ అని 3-4 వేలు గుంజుతారు. కడుపు నొస్తుందంటే స్కానింగ్, కాలు గుంజుతుందంటే ఎక్స్రే. ఇక షిట్టి తీసుకొని మందుల దుఃఖం పోతే 2000 నోట్ చేతికి ఇవ్వాల్సిందే. గట్లుంటాయి రేట్లు. ఆశ్రమం ఉన్నా లేకున్నా టెస్టులు చేసుడు, ఫలానా కంపెనీ మందులే వాడాలని రాసుడు. అందరు అట్లనే ఉంటారని కాదు, కానీ చాలా మటుకు గట్లనే నడుస్తుంది. అయితే దౌకాన పెద్దగానే ఉన్నది, ఫీజు ఎంత గుంజుతారో అనుకునేరు. రూపాయే ఏ ఊకొరి పోరాలకి ఇస్తే ఇస్త్రీ అవతల పడేస్తారు, రూపాయికి ఏమొస్తుంది అనేరు. నియంగా రూపాయికే వైద్యం చేస్తున్నారు ఇడ. ఏడనో కాదుల్లా, మన హైదరాబాద్ రామ్నగర్ ఏరియాలనే ట్రస్ట్ తరఫున నడుపుతున్నారు. జ్వరం వచ్చినా, కడుపు నొచ్చినా, కాలు గుంజినా, గర్భిణీలకైనా, ఏండ్ల సందున్న బీమార్లకైనా రూపాయికే వైద్యం చేస్తారట. అది కూడా దౌకానోళ్లు తీసుకోరు, కౌంటర్లో పెట్టిన గి గల్లెలు ఇయ్యాలి. అంతకంటే ఎక్కువ ఇస్తామంటే మీ ఇష్టం. 18 మంది డాక్టర్లు ఉన్నారట. టెస్టులకు బయటికి పోవాల్సిన పని కూడా లేదు. బయట కంటే చాలా అగ్వకే ఈడనే చేస్తారట. ఆశ్రమం ఉంటేనే పరీక్షలు రాస్తారట. తక్కువ ఖర్చుతో తగ్గిపోతట్టు మందులు ఇస్తారట. ఈ టైప్ హాస్పిటల్ హైదరాబాద్ లో మేము ఎక్కడ చూడలేదు. 1 రూపీ కన్సల్టెంట్ అన్నది అన్ని సేవా కార్యక్రమాలు ఉంది. టెస్ట్ల కూడా 50% కన్సెషన్ అంటే బయట ఎక్కడ చూడకూడదు, రేట్లు విపరీతంగా ఉంటాయి. రోజుకు 200 కెళ్ళి 300 మంది పేషెంట్లు వస్తున్నారట. దౌకాన్ల షరీక్ అయితే బెడ్ ఛార్జీలు కూడా ఫ్రీనే. పేషెంట్లకు, ఎనకెమట వచ్చిన వాళ్ళకు కూడా ఇండ్లనే ఉచితంగా టిఫిన్లు, భోజనం పెడుతున్నారు. దౌకాన గట్టిచ్చింది గీసారే. పేరు గంగాధర గుప్తా. ట్రస్ట్ తరఫున డాక్టర్లకు జీతాలు ఇచ్చుకుంటా పేషెంట్లకు మంచి వైద్యం చేపిస్తున్నాడు. ఇక్కడ తగ్గలేదు అనే వాళ్ళు లేరు. ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా, హాస్పిటల్గా కాకుండా ఒక దేవాలయంగా భావిస్తున్నారు. దౌకాన చాలు చేసి 6 నెలలే అవుతుంది. చూపించుకున్న వాళ్ళు, చుట్టాలు, దోస్తులకు చెప్తే వాళ్ళు సుతా వస్తున్నారట. రేపు ఇంకిన్ని వైద్య సేవలు తీసుకురావాలి, ఇంకింత మంది పేదలకు వైద్యం చేపియాలని చూస్తున్నారు. పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి 1000-2 లక్షలు గుంజే కాలంలా రూపాయి వైద్యం చేస్తున్నాడంటే మస్తు గ్రేట్ కదా. టెక్నాలజీలో అందరికంటే ముందు అప్డేట్ అవుతున్నదంటే దొంగలే. అల్కగా దోసుకోవాలన్నా, కొట్టేసినాక దొరకొద్దన్నా టెక్నాలజీ వాడాల్సిందే. మరి మున్పు లెక్క పెద్ద కష్టపడు లేదు, గంటల కమానం చెమటదీశు లేదు. ఇట్లా డ్యూటీకి ఎక్కుతున్నారు, అట్లా దోసుకొని అవతల పడుతున్నారు. పోలీసు వాళ్ళకే సవాల్ ఇసిరే దొంగతనాలు చేస్తున్న కాలంలో గీళ్ళేమో గిట్లున్నారు పాపం. పట్నంలా కారు కొట్టేసిండు, నిజామాబాద్ లా పోలీసులు వట్టేసిండ్రు, అది కూడా గంటలల్లనే. హైదరాబాద్ రెయిన్ బజార్ ఏరియాలా పవేటు ట్రావెల్స్ నడుపుతాడట ఓనరు. మరి ఎట్లా జొరబడ్డాడు, ఎగిలివారంగా కారు కొట్టేసి దంచుకోబోతుండట అన్న. ఎహే, అల్కగా బండి కొట్టేసిన, ఇక నంబర్ ప్లేట్ మార్చేసినాం, ఆఫ్ రేట్ కు అమ్ముకున్నా మంచిగానే పరతలు పడతాయని మురిసిండు. కానీ నిజామాబాద్ ఏరియాకు పోతుంటే ఎదురుగా పోలీసులు కనబడే వరకు ఫీజులు అవుట్ అయినాయి కాకకు. గింత రువ్వడిగా పోలీసులకు ఎట్లా తెలిసింది, పక్కగా అదే రూట్ లా కారు ఎట్లా దొరకబట్టిండ్రు అంటారా? అట్టి కారు మా ఏరియాలోకి వస్తుందని రెయిన్బజార్ పోలీసు వాళ్ళు ఇన్ఫర్మేషన్ గదన్నట్టు. కారుకు జీపీఎస్ ట్రాకింగ్ ఉన్నదట. గిట్లనే దొంగలు కొట్టేస్తే బండి ఏ రూట్ లో పోతుందో మొత్తం ఓనర్ ఫోన్ లో చూపిస్తుంటది. గట్ల దొరకబట్టిండ్రన్నట్టు. మొన్న హైత్ నగర్ ఏరియాలో కూడా ఇంతే, జీపీఎస్ ట్రాకింగ్ ముచ్చట తెలవక అంబులెన్స్ కొట్టేసి ఉత్తగానే దొరికిండు ఓ గన్న. ఏం దొంగలు రా వారి, గీంత తెలివి లేదా అని సీనియర్ దొంగలు ఎంత నవ్వుకుంటున్నారో పో. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్ వారు వార్తలు ఉంటా మళ్ళా. నమస్తే.